वेलकम टू नवदा टीवी न्यूज़ इवाल्टि न्यूज़ अपडेट्स चूद्दाम। एडव अंतर्जातीय योगा दिनोत्सवा पुरस्कुन सतायु भारत नेचर संस्थ आध्र्यो प्रत्येक कार्यक्रम जरिंद आयुर्वेद आनुवंशिक वैद्यु वीके प्रापर्टी डेवलपर्स डायरेक्टर डॉक्टर पेरी कामेश शर्म आध्र्यन फिल्म नगर कार्यक्रम को निबंधन पाटिस्ट निर्वहित्रम ग्लोबल ह्यूमन राइट्स असोसिएशन चेयरमैन बाबू मिरियन माजी गवर्नर रोशे मनवरा कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि काल्वा सुजाता असेंबली डिवीजन एसीपी रामदास योगा इंस्ट्रक्टर स्वप्न सुजाता ग्लोबल ह्यूमन राइट्स यूथ विंग सेक्रेटरी हर्षिता टीआरएस नायक सोफिया अबीद सिद्दीकी सिनीतारा पायल राठौर विजयलक्ष्मी पेरी तदितरुलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో యోగా నేచర్ ప్రాముఖ్యతను వివరించారు। భారతీయ సంస్కృతితో యోగాకు విడదీరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు। డాక్టర్ లైన్ బాబును గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అండ్ ఫౌండర్ మేము అనేక సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చినాము। దివ్యాంగులకు ఏ అవసరమైన వీల్ చైర్స్ అయితేనేమి మనకు కావాల్సిన అన్ని దివ్యాంగుల ప్రొవిజన్స్ అయితేనే దాదాపు మనము జనవరి నుంచి ఇంతవరకు 6800 దాకా మేము ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసినాం వేద వాళ్ళకు। ఈ మాస్కులు అయితే 1 లక్ష మాస్కులు దాకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వేద మాస్కులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు క్షేమంగా మన ప్రాణాన్ని కాపాడినట్లు అవుతుంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడినట్లు అవుతుంది। అదే పనిగా మనకు ఈ మాస్కుల వల్ల మనకు ఆరోగ్యం ఉంది ఇతరులు ఆరోగ్యం పాటిస్తే వాళ్ళ కుటుంబము వాళ్ళ అంత బాగుంటారు ప్రతికరు కాపాడాలి మనము ఈ రెండు మూనేళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ పరిశుభ్రతతో వాళ్ళు ఉంటే ఇతరులను కాపాడినట్లు అవుతుంది కుటుంబాన్ని కాపాడుతుంది కుటుంబం రోజుబాలు కాకుండా అవుతుంది। ఈ కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి కానీ బుక్స్ కానీ మేము కొంతమందికి ఇస్తామని సజెషన్ చేస్తున్నాము। ఈ ఫార్మర్స్ క్లబ్స్ చేస్తున్నాము ఈరోజు కామేశ్వర డాక్టర్ కామేశ్వర శర్మ గారు మన యోగా గురించి ఇంటర్నేషనల్ యోగా డే గురించి ప్రోగ్రామ్ పెట్టాడు అందులో న్యాచురోపతి అండ్ న్యాచురోపతి గురించి చక్కగా చెప్పడం మంచి అనుభవం ఇచ్చాడు మంచి మంచి అనుభవం ఉంది దానికి అదే పని కదా ప్రత్యేకంగా చెప్పి మనం ఆహ్వానించినా మేము అందరూ వచ్చినాము ఇతని కానీ ఇతని కుటుంబం కానీ మనకు ఇది పూర్వం నుంచి కూడా 300 సంవత్సరం నుంచి కూడా ప్రత్యేకంగా ఆయుర్వేదం కానీ దీనికి కానీ బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏ వ్యాధి లేనా దూరం కానీ పేద వాళ్ళకైతే ఉచితంగా ఇచ్చినాడు మందులు మిడిల్ క్లాస్ లో క్లాస్ కొరకు తగ్గుమాత్రం తగ్గు రేట్కే ఇస్తున్నాడు ఎవరైనా కానీ ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఈ విధంగానే సంప్రదించవచ్చు ఈ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాము। స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఆ స్కిల్ అనేది ఖచ్చితంగా ఒకరిపైన డిపెండ్ కాకుండా మేము ఖచ్చితంగా 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాము ఈ 3 ఇయర్స్లో 3 ఇయర్స్లో చేయాలనుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ। నేను డాక్టర్ కామేశ్ శర్మ పేరి నేను సహజ యోగ ఆయుర్వేద వైద్యుడిని చాలా కాలంగా 25 సంవత్సరాలుగా వైద్యం యొక్క వృత్తిలో ఉన్నాను ఈ పర్టికులర్గా ఫిల్మ్ నగర్లో ఒక 5 సంవత్సరాలుగా సేవాభావం తోటి ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నాము। నెక్స్ట్ ఈరోజు ఆరోగ్యం విషయంలో కరోనా కానీ ఎటువంటి వైరస్ వచ్చినా ఎలా వచ్చినా కూడా చికెన్ గున్యా వచ్చినప్పుడు కానీ మేమంతా కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రం అంతా కూడా అలాగే దేశం అంతా కూడా మేము చక్కటి కార్యక్రమాలు మా యొక్క సహజ యోగ ఆయుర్వేదం వైద్యం ద్వారా చేస్తున్నాము। నేను యోగాని చిన్నప్పటి నుంచి నేర్చుకుని మేము అయ్యంగార్ శిష్యుణ్ణి ముఖ్యంగా ప్రత్యేకంగా వైద్య వృత్తిలో 25 సంవత్సరాలుగా సహజ యోగ మీద అలాగే ఆయుర్వేద వైద్యం మీద మూలిక వైద్యం మీద ఎక్కువగా ఈ కార్యక్రమాలు చేపట్టి అలాగే ప్రాక్టీస్ చేస్తూ అన్ని రకాల దీర్ఘకాల వ్యాధుల్ని తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని చేస్తూ మేము అనువంశికంగా అదేవిధంగా వైద్య ప్రకారం చదువుకున్నటువంటి దాని ప్రకారంగా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ మందికి చేరువలో ఉన్నాము। అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కరోనా సమయంలో ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఎక్కువ ఈ కరోనా వల్ల వచ్చేటువంటి పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ని అలాగే ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా కరోనా విషయంలో కూడా అలాగే వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో దగ్గు జలుబు అలాగే ఒళ్ళు నొప్పులు కానివ్వండి అలాగే ఇతర సమస్యలు వైరస్ సమస్యలు వచ్చేటువంటి మనకి బ్లాక్ ఫంగస్ కానీ అలాగే వైట్ ఫంగస్ కానీ ఎల్లో ఫంగస్ కానీ ఇలాంటి వాటి మీద ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి అశ్వగంధ అలాగే త్రిఫల అలాగే తిప్పతీగ అలోవెరా ఇలాంటి మూలికలని వాడుకుంటూ చక్కటి వైద్యాన్ని మేము ఇస్తున్నాము। అలాగే ఆయుర్వేద వైద్యానికి ఈరోజు ఇంపార్టెన్స్ పెరుగుతుంది అలాగే ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ వైద్య విధానానికి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ అలాగే మా సంస్థ శతాయుష్ భారత్ నేచర్ క్యూర్ అలాగే లైట్ లైఫ్ సంస్థల ద్వారా
మేము అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం నమస్తే అందరికి ఈ రోజు 7th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికి యోగా నేర్చుకోవడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంత ముఖ్యమని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు డాక్టర్ కామేష్ శర్మ గారు వారు ఇక్కడికి ఆహ్వానించడము నేను ముఖ్య అతిథిగా రావడము ఇది ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి క్రైసిస్ అంటే ఈ రోజు సునామీ లాంటి సునామీ వస్తేనే ఒక్కసారిగా జనాలు తీసుకొని పోతది కానీ ప్రతి క్షణం భయంతో బతుకుతూ ఈ రోజు కరోనా వెంటాడి మరి ప్రపంచంలోనే భయంకరంగా మానవ జాతిని హింసకు గురిచేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు కానీ భారతదేశంలో ఈ మధ్యనే మన తెలుగు రాష్ట్రాల్లో మరి కరోనాకి ఆయుర్వేద మందు కోసం చాలా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఎన్నో మెడిసిన్స్ వల్ల కూడా క్యూర్ కానటువంటి ఈ కరోనా మరి మనం మొన్న చూసాము మచిలీపట్నంలో మరి కరోనాకి ఆయుర్వేద మందు ఎంతను అలాగే శర్మ గారు కూడా ఆయుర్వేద మందు కోసము కానీ తను ఎన్నో ఇంతకు ముందు తను మాట్లాడడం నేను విన్నాను తను చేసినటువంటి ఉచిత సేవలు కానివ్వండి తను వారు ఈరోజు ఎన్నో సంస్థల ద్వారా కానివ్వండి అన్ని పార్టీలకి అతీతంగా పార్టీల సహకారంతో కానివ్వండి వారికి అందరూ కోఆపరేట్ చేస్తూ ఉంటే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఉచితంగా ఎన్నో సర్వీసులు అందిస్తున్నారు ఈ యోగా కార్యక్రమాన్ని కూడా ఆరోగ్యాల్లో ఒక పార్ట్ అయిపోయింది ఈరోజు ప్రతిరోజు రాత్రి వరకు టెన్షన్ పడుతూ బతుకుతున్నాం మనం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మైండ్ టెన్షన్తో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా టెన్షన్ పడుతున్నప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనం సమయాన్ని కేటాయించి యోగాని చేస్తే గనక మన మన మనకున్నటువంటి టెన్షన్స్ దూరం అవుతాయి అలాగే అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని గతంలో ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అదే కార్యక్రమానికి నేను రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ఈ కరోనా వైరస్ ని కాపాడుకోవాలనంటే మందుల కన్నా ఇంపార్టెంట్ గా యోగా అనేది చాలా అసలు మన బ్రీతింగ్ ప్రాబ్లం కానివ్వండి ఈ రోజు మన లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ తగ్గాలి అని అంటే అందరూ చెప్తున్నది ప్రతి ఒక్కరు చెప్తుంది మన మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అది హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ పాయల్ రాఠోడ్ అండ్ ఐ యామ్ ఎక్సైటెడ్ టు సే దట్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ 7th ఇంటర్నేషనల్ యోగా డే విత్ ద డాక్టర్ కమలేష్ శర్మ అండ్ జయలక్ష్మి అండ్ ఆల్సో డాక్టర్ రియాన్ బాబు నియర్ యామ్ అండ్ యా ఐ అప్రిషియేట్ దట్ యోగా ఈస్ గుడ్ ఫర్ హెల్త్ బికాస్ ఐఎమ్ ఎన్ టీనేజర్ అండ్ ఇన్ దిస్ ఏజ్ ఈవెన్ the people who are not don't know that the teenagers are going to gyms and doing exercise and all I don't believe in such I believe the yoga is keep healthy and give posture to body thank you so much ee roju 7va antarjatiya yoga day sandarbhanga వేదికను అలంకరించినటువంటి డాక్టర్ కామేష్ శర్మ పేరి గారు అదేవిధంగా శ్రీమతి జయలక్ష్మి పేరి గారు మన మధ్యనే ఉన్న అధ్యక్షత వహించిన డాక్టర్ లైన్ బాబు విరియం గారుతో పాటు ఎందరో మన సోదరిమణులు వేదికను అలంకరించి వేదికకు వన్నె తెచ్చినటువంటి మహారాణులు అందరికీ పేరు పేరున వందనం అభివందనం అభినందన చందన అసలు యోగా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వరకు తీసుకుపోయేది యోగా దీంట్లో చాలా నిర్వచనము అద్భుతమైన సందేశము ఉన్న స్థితిలో ఉన్నత స్థితి అంటే ఆర్థికంగా కాదండి విత్తంతో కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అసలైన యోగా ఇంకా ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఉండే పనులు మనం చేసుకుంటే దానికి మించిన యోగా లేదు పాపం మన సోదరి మనల్ని కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఏ పనిని చేయకుండా ఉంటారో వాళ్ళ కోసమే యోగా ఒక గంట సేపు చేసుకుంటారు సో కాబట్టి అది చేస్తూ యోగాలో దాని మీద ఒక చక్కటి చాలా పురాతనమైనది
ఏ టెక్నాలజీ రోజు డెవలప్ కాని రోజు నుంచి వచ్చినటువంటి యోగాకు మన పూర్వీకులు అందించిన సంపద యోగా. ఈరోజు మన భారత ప్రధాని గారు ప్రపంచ వ్యాప్తంగా భారత నుంచి అతి ప్రాచీనమైనటువంటి యోగా ఒకటి ఉందని పరిచయం చేసి ఐక్యరాజ్య సమితిలోని దాదాపు 177 దేశాలతో ఆమోదింపబడిన అతి తక్కువ కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సెన్సేషన్ అనేది యోగా అనేది ఈ రోజు సభాముఖంగా ప్రకటించుకుంటున్నాను. అయితే మనకి ఇప్పుడు ఈ విపత్కర మహమ్మారి పరిస్థితుల్లో కావాల్సింది అందరికీ వ్యాధి నిరోధక శక్తి, అదేవిధంగా యాంటీబాడీస్. ఈ రెండు ఉన్న వాళ్ళకి కరోనా ఏం చేయలేదు. ఈ రెండు నాలో మెండుగా ఉన్నాయి. మా ఇంట్లో అందరూ కరోనా వచ్చి నాకు రాలేదు. వాళ్ళకి అందరికీ సర్వీస్ చేశాను. బహుశా నేను బాగా నవ్వుకుంటాను. ఎవరు నవ్వించుకోలేకపోతే మంకీలాగా నాకు నేనే నవ్వుకుంటాను. ఏదైనా మంచి ఇన్సిడెంట్ తెచ్చుకుని నవ్వుకుంటాను. దాంట్లో యాంటీబాడీస్ పెరిగి మనలో ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో మనలో ఎండార్ఫిన్ హార్మోన్ అనేది చాలా యాక్టివేట్ అయ్యి మనకు యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది. సో కాబట్టి ఈ యోగా అనేది కూడా మన ఈ రోజుల్లో ఏ పని చేస్తే డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓ పెద్ద మనిషి ధ్యానం చేయమంటాడు, బాగానే ఉంది. ధ్యానంతో పాటు ధ్యానంలో మాత్రం కోతిని మాత్రం గుర్తు చేసుకో అంటాడు. ధ్యానం చేస్తే సరిపోదు కదా, మన కోతిని గుర్తు చేసుకుంటే మనకు ధ్యానంలో ఏమొస్తుంది, కోతే గుర్తుకొస్తుంది. ఇట్లా డిస్టర్బ్ చేసేవాళ్ళు మన సొసైటీలో చాలామంది పోయారు. కరెక్ట్గా పిన్ పాయింట్ టార్గెట్కి వెళ్ళాలంటే, ఒక మన టార్గెట్కి గోల్ రీచ్ కావాలంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. అందుకనే ఇక్కడ చాలామంది విద్యార్థులకి తెలుసు, మన నీతి శాస్త్రం కూడా చెప్పబడింది, కాకచేష్ట భగవద్ధ్యానం స్వానిద్ర తదైచ్ఛ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం అని. కానీ విద్యార్థికే కాదు, యోగా అనేది విద్యార్థి నుంచి పై మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు చేస్తున్నారు కాబట్టి ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ అనేది అందరికీ అవసరం. అవి ప్రకృతి నుండే నేర్చుకోవాలి. ఇవి నేను చెప్పిన శ్లోకం ఎవరికి అర్థమైందండి? అవి అంతా ప్రకృతియే. కాకచేష్ట అంటే కాకులు, పక్షులు, బర్డ్స్ ఎంతో ఆకాశం నుండి తన ఆహారం కోసం ఎంత కాన్సన్ట్రేషన్ చూస్తాయో అటువంటి కాన్సన్ట్రేషన్ యోగా చేసే వాళ్ళకి ఉండాలి. విద్యార్థి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ వయసు వాళ్ళకి. భగవత్ ధ్యానం, భగవ అంటే మీకు తెలిసి ఉంటుంది క్రేన్, కొంగ. కొంగ ఎలా జపం చేస్తుందండి? తన ఒంటి కాలు మీద నిలబడి అక్కడే ఉంటుంది. ఆహారం తన దగ్గరకు వస్తుంది, ఆహారం వచ్చినప్పుడు తీసేసుకుంటుంది. అంటే అటువంటి మెడిటేషన్ ఉండాలి. స్వామి నిద్ర, స్వామి నిద్ర అంటే కుక్క ఎలా నిద్రపోతుంది? ఏ మాత్రం చిన్న అలికిడి అయినా ఇంటికి అలర్ట్గా వేస్తుంది. కానీ మన వాళ్ళు నిద్రపోతే గుర్రు పెట్టి నిద్రపోతారు, దొంగలు మొత్తం బీరువాళ్ళు చేతులు పోయినా కానీ లేవు, అంతటువంటి డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. అటువంటి అలర్ట్నెస్ లేదు. మనిషి పడుకున్న కానీ మనిషిలో ఉన్న జ్ఞాననాడి, గురుగారు తెలుసు, జ్ఞానగాడి అలర్ట్గా ఉండాలి. అది తాగుబోతుంది, ఆ జ్ఞాననాడి కూడా నిద్రపోస్తాడు, వాడు దేనికి పనికిరాడు. కాబట్టి జ్ఞాననాడి అనేది అలర్ట్గా ఉండాలి. అది విద్యార్థులకు, యోగా చేసే వాళ్ళకి ఉండాలి. అటువంటి భగవద్ధ్యానం, స్వామి నిద్ర, తదైచ్ఛ. ఇదే కాదు, అల్పాహారం, బ్యాలెన్స్డ్ డైట్. మనం తిన్నామని మొత్తం బొచ్చంతా నింపుకోవద్దు. నాకు ఈ పోలీసోళ్ళు మేము ఎప్పటికప్పుడు బొచ్చ బాగా నింపుకుంటాం, ఇతర దొరుకుతుందో లేదో అని. అందుకే నాకు పెళ్ళి వచ్చేసి కాబట్టి బ్యాలెన్స్ డైట్తో పాటు గృహత్యాగం, మనం ఇంట్లో ఉండే చికాకులు, అప్పులు, ఏమేమో విశేషాలు ఉంటాయి అవన్నీ మర్చిపోవాలి. ఈ 5 విషయాలు అనేది ఏదైతే మనము కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉంటామో మనము రాజయోగ సాధనంలో, మనము యోగలో మహారాజ యోగాన్ని కూడా సాధించే వాళ్ళ ఇతరులని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ యోగా డే జో మనాయా జా రహా హై, డాక్టర్ బాబు మరియం కే ఇన్విటేషన్ పే యహాన్ పర్ ఆయీ హూ మే, ఔర్ యహాన్ పర్ జో యోగా కా అవేర్నెస్ హై, జో విమెన్ ఎంపవర్మెంట్ సే జుడా హై, క్యూంకి జితనే యూత్ ఔర్ జితనే విమెన్ హై ఉన్కే లియే జో యోగా కా
अपने लाइफ में या डेली रूटीन में जो एक्सरसाइज के जैसा है वो आजकल के पेंडेमिक में बहुत ज़रूरी है, क्योंकि योगा अपनी बॉडी को चुस्त दुरुस्त तंदुरुस्त रखता है ताकि हमारे डेली एक्टिविटीज से हमको रिलैक्सेशन मिले, हमारी बॉडी, हमारा जो एक अंदर का आत्मा सम्मान भी वो भी योगा से अपलिफ्ट कर सकते हैं। जो मेडिटेशन होता है रोज़मर्रा की ज़िंदगी के भाग दौड़ से, उन सब के लिए हमको एक बहुत सी अपने लाइफ को, अपने सिस्टम को एक सुधारने का एक कॉन्सेप्ट है, जिससे योगा है इंडियन ट्रेडिशन का सबसे सबसे पुराना योगा है। जिम्नास्टिक ये सब तो बाद में आया, मगर योगा से जो इंडियन कल्चर स्वाभावित है, शायद ही कोई और एक्सरसाइज से या कोई और मीन्स ऑफ मेडिकेशन जो बोलते हैं आप, सबसे पुराना योगा है। तो योगा डे पर विमेन के लिए और घर बैठे बैठे आप योगा कर सकते हैं। थोड़े से आसन अगर आप सीख लें तो आपका रेस्पिरेशन जैसा करना है पैंडेमिक में, जैसा सांस लेने की एक्सरसाइजेस है, जैसा बैठे बैठे लोगों को आर्थराइटिस का दर्द है, ये सब योगा से ट्रीटमेंट हो सकता है। योगा एक कॉन्सेप्ट ऑफ लाइफ है, योगा इज मीन्स। और आजकल जो इंटरनेशनली लोग योगा को एक्सेप्ट कर रहे हैं, क्योंकि इंडियन ट्रेडिशन इतना स्ट्रांग होता है कि लोग अब हमारे देश में आकर योगा को इंटरनेशनल प्लेटफॉर्म मिला है। क्यों? हमारे पास तो पूर्वज से पुरखों से योगा करते आ रहे हैं जो हमारे पूरे शरीर को चुस्त दुरुस्त तंदुरुस्त रखता है। प्लीज सब्सक्राइब टू नवता टीवी।